మిత్రులకందరికీ నమస్కారం అండి. సింపుల్గా కొబ్బరి పచ్చడి చేసుకుందాం. కొబ్బరి చట్నీ చాలా ఈజీగా చేసుకునే మెథడు, ప్లస్ ఇప్పుడు మనము రోజు ఏ కూరగాయలు దొరుకుతున్నాయి వెతుక్కునే పరిస్థితులు ఉన్నాయి. ఇంట్లో ఉన్న వాటితో ఏదో ఒకటి పచ్చడి చేసుకోండి. పచ్చడి బాగుంటాయి, మంచిది. కొబ్బరి, పచ్చి కొబ్బరి చాలా టేస్టు. దానికి తోడు పచ్చి వేరుశనగ, మన వేరుశనగ గింజలు వేయించినవి ఇవి, అలాగే తినే శనగపప్పు, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, కొద్దిగా చింతపండు. చిన్న ఐటమ్స్తోని 2 నిమిషాల్లో ఒక చట్నీ తయారు చేసుకుందాం. హ్యాపీగా తినొచ్చు, అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చు, దోశలు ఇంకా ఇడ్లీలు ఇట్లాంటి వాటిల్లో కూడా తినొచ్చు. ఎలాగ చేయాలో చూద్దాం. మిక్సీ జార్లోకి వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వేరుశనగ పప్పు, ఈ పుట్నాల పప్పు అంటారు కదా, అది కూడా వేసేద్దాం. తగినంత ఉప్పు కూడా వేసేద్దాం. ఇది ఇలా గ్రైండ్ అయిందండి. ఇందులోకి పచ్చి కొబ్బరి వేసేద్దాం. తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి, చింతపండు కూడా వేద్దాం. అర గ్లాస్ నీళ్లు పోద్దాం. చూసారా, ఈజీగా కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. ఇది మనం ఇడ్లీల్లోకి దేంట్లోకైనా తినొచ్చు. దోశలు, ఇడ్లీలు, అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చు. హ్యాపీగా టేస్టీగా కూడా ఉంటుంది. ఇందులో ముందు పోపు వేసుకుందాం. పోపు మామూలే, ప్రతిసారి పోపులో ఏమేయాలో చెప్పాల్సిన అక్కర్లేదు. ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు, కొత్తిమీర ఉంటే వేసుకోండి. జస్ట్ 1.5 నిమిషంలో తయారైపోయిన ఈ చట్నీ తప్పక ట్రై చేయండి. హ్యాపీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది.